ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ ద్వారా విశ్వాసం గురించి ఎన్నో డౌట్స్ ని క్లియర్ చేసుకున్నారు కదా. మన వ్యూవర్స్ నుండి మరిన్ని డౌట్స్ మాకు ఎంక్వైరీస్ ద్వారా వచ్చాయి. ఈ ఎపిసోడ్ లో ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. మనకున్న డౌట్స్ ని క్లియర్ చేయడానికి మన మధ్యకు జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అమ్మా నమస్తే అమ్మా, దేవుని దయవల్ల మేము బాగున్నాం. లాస్ట్ వీక్ మనం విశ్వాసం గురించి చేసిన ఎపిసోడ్ లో చాలా వరకు డౌట్స్ క్లియర్ చేసాం కదా సార్. ఈ ఎపిసోడ్ లో మన ప్రార్థన టీవీ వ్యూవర్స్ నుంచి మాకు మరిన్ని డౌట్స్ రేజ్ అయినాయి. ఈ ఎపిసోడ్ లో మనం వాటిని క్లియర్ చేద్దామా? అమ్మా తప్పకుండానమ్మా, ఎందుకనంటే ఏదైనా ఒక విషయం గురించి క్లారిటీ ఉన్నప్పుడే దాన్ని వెంబడించడం అయినా దాన్ని సాధించడం అయినా జరుగుతుంది. మనం క్లారిటీ ప్రతి విషయాన్ని గురించి తెచ్చుకోవాలి. ఈ క్రిస్టియానిటీలో ఉపయోగించే పదాలు లేకపోతే ఉపయోగించేటువంటి సందర్భాలు ఇలాంటివన్నిటిలో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళే మేమే గొప్ప అనేటువంటి భావాలు ఎక్కువైపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంది. తప్పకుండా మనం ఒక స్పష్టత తెచ్చుకుని మన విశ్వాసంలో ముందుకు సాగిపోవడం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఏ విషయాల గురించి అయినా కానీ క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే సార్, వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం సార్, ఇవాల్టి మన ఫస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ బైబుల్ త్రిత్వం గురించి చెప్తుంది కదా, త్రియేక దేవుడు అని. మరి మనం ఎందుకు క్రీస్తుని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? అంటే ఇక్కడ విశ్వాసము అనే దానిలో మనం ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని మనం తెలుసుకున్నామంటే యేసు క్రీస్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని తెలుసుకున్నాం. బైబిల్ త్రిత్వం గురించి చెబుతుంది కదా, అంటే త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. కేవలం బైబిల్లో వెల్లడి చేయబడినటువంటి దైవ ప్రత్యక్షతను గురించి మన పూర్వీకులు ఉపయోగించినటువంటి పదం మాత్రమే కానీ త్రిత్వం అనే పదం అయితే బైబిల్లో లేదు. సో యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే మానవుల కొరకు దైవ ప్రత్యక్షతలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షపరుచుకుని ఆయన మనుషుల కొరకు చేసినటువంటి త్యాగం ఆయన మాత్రమే కాబట్టి ఆయన ద్వారానే ప్రతిదీ పొందుకునే అవకాశం ఉంది కనుక ఆయన మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి అని మనం తెలుసుకుంటున్నాం. అంతేగాని త్రిత్వం అయి ఉన్నటువంటి లేకపోతే త్రిత్వముగా పిలువబడుతున్నటువంటి ఆ విధానము అనే దాని మీద విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు కార్యాలను విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు నామాన్ని విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు త్యాగాన్ని విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది. అంతేగాని బైబిల్ చెప్పని దాని విషయంలో మనం ఆలోచించడం అనేది మనం ఏంటంటే అనవసరమైన విషయం గురించి ఆలోచించడం లాంటిది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఉంది, యెహోవా దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచకూడదండి? బైబిల్ చెప్పలేదు కదా యెహోవా అంటే ఉన్నవాడు అని బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు బైబిల్ చెప్పనటువంటి ఒక విషయం మీద ఎలాగ నమ్మకం ఉంచుతానంటావు? చాలా మంది ఏంటంటే ఇదో పెద్ద గ్రూప్ అయిపోయింది, యేసుక్రీస్తు మధ్యలో వచ్చారు కదా, అసలు స్టార్టింగ్ యెహోవా కదా అని ఇది ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇదే బైబిల్ పట్టుకుని ఈ విధంగా నమ్మకం ఉంచడాన్ని బట్టి రకరకాల గ్రూపులు ఎందుకు వచ్చింది అంటే ఈ నమ్మకాన్ని బట్టే. కనుక ఈ యెహోవా దేవుని మీద ఎందుకు ఉంచకూడదంటే బైబిల్ చెప్పలేదు కదా, యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచండి అని బైబిల్ చెప్పలేదు కదా. వీళ్ళు అనుకున్నారు, ఆ విధంగా నమ్మకం ఉంచుతున్నారు, మనం ఏం చేస్తామమ్మా? సార్ మరి అలా అనుకుంటే సృష్టికర్త యెహోవా అన్నారు కదా, మరి మనం యెహోవానే కదా పూజించాలి. సృష్టికర్త యెహోవా అనేది కదమ్మా, యెహోవా అనేటువంటి దైవత్వం తనను తాను వెల్లడి చేసుకునే ప్రక్రియలో నేను ఉన్నవాడను అని చెప్పడానికి యెహోవా అనేటువంటి ఆ హీబ్రూ పదం ఉపయోగించబడిందే గాని, అంతేగాని యెహోవా దేవుణ్ణి ఆరాధించండి అనేటువంటి ఆ కాన్సెప్ట్ అనేది లేదమ్మా. ఇప్పుడు దైవత్వం వెల్లడి మనుషులకు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుడు ఎవరు అని మనుషులు వెతుకుతున్నారు, ఆ క్రమంలో తనను తాను వెల్లడి చేసుకున్నాడు, తన కార్యాలను వెల్లడి చేసుకున్నాడు, తన యొక్క మనస్సును వెల్లడి చేసుకున్నాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కనుక ఆ వెల్లడి చేసుకున్నటువంటి క్రమములో యేసుక్రీస్తుగా మనుషుల కొరకు బలి అయినటువంటి క్రమం అనేది వచ్చింది. సార్ అసలు మనం ఎవరి అందు విశ్వాసం నిలపాలి? మన విశ్వాసం అంతా కూడా యేసుక్రీస్తు మీదనే ఉండాలి. లేకపోతే యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ సిలువ యాగం లేదంటే మరణ పునరుద్ధానాల మీదనే విశ్వాసం ఉండాలి. వాటిని విశ్వసించకుండా దేవుణ్ణి ఒక మనిషి కలుసుకోవడం అనేది సాధ్యపడదు. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాన్ని విశ్వసించకుండా దేవుణ్ణి కలుసుకోవడం ఎలా అవుతుంది?
ఎలా సాధ్యపడుతుంది? యేసుక్రీస్తుగా వచ్చి తన మరణ పునరుద్ధానాలని ఈ లోకంలో మనుషులకి అవకాశం ఇచ్చారు, దాని మీద విశ్వాసం ఉంచమని. అది మనుషులు చేయకుండా నేను దేవుణ్ణి కలుసుకుంటాను అంటే అదేంటంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క అతిజ్ఞానానికి చూపిస్తూ ఉంటాం. అసలు విశ్వాసం తగ్గిందని ప్రజలు ఎలా గుర్తించవచ్చు? విశ్వాసం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా విశ్వాసానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ మనస్సు కానీ ఆ కార్యాలు కానీ వాళ్ళు చేయలేరు. అంటే విశ్వాసము ఒక వ్యక్తిలో తగ్గిపోయింది అనుకోండి, తగ్గినప్పుడు తగ్గినట్టుగానే ఉంటాడు కదా. ఒక వ్యక్తి తన మనస్సు ఎలా ఉందో జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనస్సును బట్టి జీవితం, వాళ్ళు జీవించేది మనస్సు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అదే మనస్సు. వాళ్ళు బయటికి కానివ్వండి లోపలికి కానివ్వండి ఎక్కడైనా కానీ వాళ్ళు బ్రతికేదే వాళ్ళ మనస్సమ్మ. అలాంటప్పుడు వాళ్ళ మనసులో విశ్వాసం ఉంది లేదు అనేది వాళ్ళు జీవించే జీవన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క చర్యలను బట్టి ఈజీగా మనం గ్రహించవచ్చు. మనల్ని మనం కూడా ఆ విధంగా చూసుకోవచ్చు అమ్మ, మనలో విశ్వాసం ఎంత తగ్గిందో ఎంత పెరిగిందో ఇది మనం కూడా చూసుకోవడానికి ఉపయోగం. చాలా బాగా చెప్పారు సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది, అసలు విశ్వాసంలో ఎప్పటి వరకు ఉండాలి? విశ్వాసంలో ఎప్పటి వరకు ఉండాలి అంటే చనిపోయే వరకు ఉండాలి. పోస్టుడైనటువంటి పౌలు గారు అంటారు, లాస్ట్ టైంలో తన యొక్క లాస్ట్ డేస్ లోకి వచ్చేటప్పటికి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అనే వర్డ్ వాడతాడు. అంటే తన ఫెయిత్ నిలబెట్టుకున్నాడు. కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా కష్టమైనా నష్టమైనా ఎన్నో తన ఫెయిత్ ని డిస్టర్బ్ చేశాయి. కాబట్టి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వాసంలో నడిచే ప్రక్రియలో మనల్ని కూడా డిస్టర్బ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. మన యొక్క లైఫ్ను డిస్టర్బ్ చేసే పర్సనల్గా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకపోతే సంఘపరంగా కానివ్వండి, పాస్టర్ల నుండి కానివ్వండి, లేదంటే సమాజంలో ఉన్నటువంటి మీడియా ద్వారా కానివ్వండి, మన ఫెయిత్ని దొంగిలించడానికి లేకపోతే మన ఫెయిత్ అంతా కూడా తొలగించడానికి ఎన్నో ఈ సమాజంలో ఉన్నాయమ్మా. అన్నిటి నుండి మన ఫెయిత్ని కాపాడుకోవడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాగ కాపాడుకోలేకపోతే మనం స్టార్ట్ చేసినటువంటి ప్రక్రియ అంతా వేస్ట్ అయిపోతుంది. కనుక ఇది జీవితం ముగిసే వరకు కాపాడుకుంటేనే ఆ నిత్యరాజ్యం వాగ్దానం చేయబడినటువంటి రాజ్యం చేరడానికి అవకాశం ఉంటుంది. సార్, అసలు విశ్వాసంలో పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? విశ్వాసంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఆయన ఎవరో సపరేట్ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. జస్ట్ మన వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలను బట్టి ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఈ పదాలు ఏంటంటే ఆయా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. సందర్భాలను బట్టి ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ ఏంటి, యెహోవా దేవుడు ఏంటి, యేసుక్రీస్తు ఏంటి, ఇవన్నీ ఏంటంటే కొంచెం మనుషుల మనసుకి ఏంటంటే ఈ దైవికమైనటువంటి విధానము ఆ ప్రత్యక్షత కాస్త ఇబ్బందిగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ పాత్ర, దేవుని యొక్క ఆత్మ లేకుండా ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడమే కుదరదు. అదృశ్యంగా దేవుని ఆత్మ విశ్వసించడానికి సహకరిస్తాడు, విశ్వాసంలో కొనసాగడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు, విశ్వాసంలో ఎదగడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో అర్థమైందమ్మా? అంటే టోటల్ గా ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని ఆత్మ సహకారం లేకుండా అసలు స్టార్ట్ అవ్వదు, దేవుని ఆత్మ సహకారం లేకుండా అసలు ఎదగదు, దేవుని ఆత్మ సహకారం లేకుండా ఇన్ని పరిస్థితుల మధ్యలో కాపాడుకోవడం సాధ్యపడదు, దేవుని ఆత్మ సహకారం లేకుండా లాస్ట్ డే వరకు నిలబడడం సాధ్యపడదు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత పెద్దగా ఉంది ఈ యొక్క విశ్వాసం. సార్, మరి చాలా మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు, అలాగే మీరేమో ఒక్కడే దేవుడు అంటున్నారు కదా, మరి ఎందుకని ఆ డిఫరెన్స్ వస్తుంది? అమ్మ, ఇది రియల్ గా చెప్పాలంటే చాలా పెద్ద కాంట్రవర్సీ విషయం. ఎందుకు అని అంటే క్రిస్టియానిటీలోనే దీని గురించి పెద్ద పెద్ద సంఘాలు సైతం డివైడ్ అయిపోవడం జరిగింది. దీని మధ్యలో పాస్టర్ల మధ్యలో పాస్టర్లకి చాలా తేడాలు వచ్చేసినాయి, ఒకరినొకరు ద్వేషించుకునేంత పరిస్థితి వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటి ఒక సున్నితమైన విషయాన్ని గురించి నేను చెప్పడం అంటే ఒక రకంగా సాహసం చేయడమే. కనుక ఖచ్చితంగా దేవుడు ఒక్కడే అనే దాన్ని మాత్రం అయితే నేను కట్టుబడి ఉన్నా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన రెవల్యూషన్ మనుషులకు అవసరమైనటువంటి టైంలో, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షత, లేకపోతే ఆయన మనుషుల కొరకు తన యొక్క కార్యాన్ని నిర్వహించే ప్రక్రియలో ఆయన ఆ విధంగా మనుషులతో వ్యవహరించాడే కానీ ముగ్గురుగా నలుగురుగా 100 మందిగా ఇవన్నీ కూడా మనం ఊహించుకోవడం మనం మాట్లాడుకోవడం వేస్ట్ అని నేను అంటాను. కాబట్టి మనిషికి ఆయన సహకరించాలి, విశ్వాసాన్ని కాపాడాలి, అయితే మనిషిని నిలబెట్టాలి, ఆయన ఆత్మగా హెల్ప్ చేశాడు. లేదు, మనిషికి త్యాగం అవసరమైంది,
ఆయన మనిషి రూపంలో వచ్చాడు, ఆ సిలువ యాగం చేసి పునరుద్ధరణడై తిరిగి లేవడం ద్వారా మనిషికి ఏం చేశాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా చేసింది ఒక ఆయనే. కనుక మూడు విధాలుగా ఆయన పనిచేశారు. పనిచేసినటువంటి క్రమాన్ని బట్టి ఏంటంటే ముగ్గురు దేవుళ్ళుగా మాట్లాడేటువంటి ప్రక్రియ వచ్చింది. కనుక ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఈ పాస్టర్ కొంతమంది మనవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పాస్టర్ గారు ఒక దేవుడి సిద్ధాంతంలో ఉన్నాడు, త్రిత్వ సిద్ధాంతంలో లేడు అని వాదించే వాళ్ళు ఉంటారు. నేను సిద్ధాంతాలను అయితే నమ్మను, బైబిల్ నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను, ఆ దేవుని కార్యం ఎలా జరిగిందో బైబిల్లో నుండి నేను అర్థం చేసుకున్న దాన్ని బోధిస్తాను. అంతేగాని పూర్వము నుండి రకరకాలుగా మనవాళ్ళు సిద్ధాంతాలు క్రియేట్ చేసి డిఫరెన్సులు తెచ్చినటువంటి విధానాన్ని అయితే నేనైతే నమ్మను. నేను ఖచ్చితంగా ఒకే దేవుడు అనే విధానాన్ని నమ్మి ఆయన పనిచేసినటువంటి క్రమాన్ని నేనైతే చూస్తూ ఉన్నాను బైబిల్లో. కాబట్టి ఆయన తండ్రిగా పనిచేశాడు, కుమారుడిగా పనిచేశాడు, పరిశుద్ధాత్మగా పనిచేశాడు. ఈ పదాలు ఏంటంటే క్రొత్త నిబంధనలో ఉపయోగించబడినవి. కనుక దీన్ని బట్టి ఏంటంటే త్రిత్వమై ఉన్నాడు అని చెప్పి మనవాళ్ళు చెప్పారు. కనుక ఆయన ఎలా ఉన్నాడు అని నేను చెప్పడానికైతే బైబిల్ చెప్పని దాన్ని నేనైతే చెప్పడానికి సాహసం చేయను. ఆయన దేవుడు, దేవుడు ఎలా వ్యవహరించాడో బైబిల్ చెప్పింది, దాన్ని మాత్రమే నేను చెప్తాను. ఎంతో పెద్ద కన్ఫ్యూజన్ కి కంక్లూడ్ చేశారు అనుకుంటున్నాను సార్. బైబిల్లో ఏదుందో దాన్ని తీసుకుందాం, అనవసరమైన గొడవలు ఎందుకమ్మా. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకో క్వశ్చన్ ఉంది సార్, అసలు విశ్వాసం వలన జీవించడం అంటే ఏంటి? ఓ, బైబిల్ నేర్పించేదే ఒక అద్భుతమైనటువంటి ప్రొసీజర్ అమ్మా ఇది. విశ్వాసం ద్వారా జీవించడం అనేటువంటి ప్రొసీజర్ అబ్రహాము దగ్గర నుండి మొదలైంది. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును అన్నాడు. అంటే ఏంటి అని మనం ఆలోచించేస్తే, విశ్వాసము అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే బ్రతికించడానికి ఆధారమై ఉంది అనే విషయాన్ని బైబిల్ చెబుతుంది. అంటే ఏ విషయంలో విశ్వాసం ఉంచాలి? దేవుని గూర్చినటువంటి విషయాలలో విశ్వాసం ఉంచాలి, లేకపోతే దేవుని ప్రణాళికను నమ్మిన విషయాలలో విశ్వాసం ఉంచాలి, లేకపోతే దేవుని ప్రణాళికను గుర్తించిన లేకపోతే అవగాహన చేసుకున్న విషయాల్లో విశ్వాసం ఉంచాలి. అంతేగాని అనవసరమైన విషయాలన్నీ కూడా నమ్మేసి విశ్వాసం ఉంచారంటే కుదరదండి. కనుక ఇక్కడ విశ్వాసం మూలంగా బ్రతకడము అనేటువంటి, లేకపోతే విశ్వాసం మూలంగా జీవించడము అంటే ఏంటి అంటే, మనకు అదృశ్యమైన విషయాలను బోధిస్తుంది బైబిల్. ఆ అదృశ్యమైన విషయాలని విశ్వసించి నమ్మి వాటి చొప్పున జీవించడము అని అర్థమా. కనుక విశ్వాసం మనిషిని బ్రతికిస్తుంది అంటే ఇదిగో ఒక అదృశ్యమైన విషయం కొరకు ఈ లోకంలో జీవింప చేసే ఆ ప్రక్రియే విశ్వాసం మూలంగా బ్రతికించే ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెండవదిగా ఆ ప్రక్రియలో జీవించే ఒక వ్యక్తి పరిస్థితి ఏంటి అంటే, తను ఈ లోకంలో జీవించే ఆ జీవన విధానంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల మధ్యలో, ఎదురయ్యే కష్ట నష్టాల మధ్యలో తన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఆ ప్రయత్నములో ఖచ్చితంగా ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే, తను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఎంకరేజ్ చేస్తుంది, భూ సంబంధమైన మనస్సును లేకుండా చేస్తుంది. కనుక అలాంటి ఒక ప్రక్రియే విశ్వాసం మూలంగా జీవించేటువంటి ప్రక్రియ. కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మనసు పెట్టి మనం చేసేటువంటి జీవన విధానంలో లేకపోతే మన భక్తి విధానాల్లో ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం. సార్, అసలు విశ్వాసం ఎలా నడిపిస్తుంది మనల్ని? విశ్వాసం ఎలా నడిపిస్తుంది అంటే, విశ్వాసం అనేది బయటికి కనిపించదు, మనసులో ఉంటుంది. బయటికేమో మనిషే కనిపిస్తాడు, మనసులో ఉన్న విశ్వాసాన్ని ఎవరు కొలతలేరు. కానీ ఆ వ్యక్తి నడిచే విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలను బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే తీరును బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉండే నిరీక్షణను బట్టి ఖచ్చితంగా ఏ విధంగా నడిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ నందు విశ్వాసం ఉంచితే, బైబిల్లో చెప్పబడినటువంటి దైవత్వాన్ని గురించినటువంటి జ్ఞానం విషయంలో విశ్వాసం ఉంచితే, ఆ దైవత్వం ఏం చేస్తుంది అంటే, లేకపోతే ఆ దైవత్వం ఎలా నడిపిస్తుంది అంటే, ఆ ఫెయిత్ అనేది ఖచ్చితంగా భూ సంబంధమైన విషయాల్లో నుండి పర సంబంధమైన విషయాల్లోకి వెళ్ళడానికైతే ఈ ఫెయిత్ అనేది మనిషిని 100% నడిపిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మనిషి తనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి ఈ ఫెయిత్ అనేది సహకరిస్తుంది. అంటే మనిషి ఎప్పుడు కూడా నేను బాగున్నాను అనుకుంటాడు, కానీ ఈ ఫెయిత్లో ఒక వ్యక్తి గనక లోపలికి వెళ్ళినప్పుడు నాలో ఉన్న లోపం ఏంటి అని అర్థం చేయడానికి అయితే ఈ ఫెయిత్ సహకరిస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే ఫెయిత్లో ఉందామంటున్నారే కానీ ఇలాగ లోపాలు గుర్తించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తలే, తమలో ఉన్న లోపాలను వాళ్ళు చూసుకోవడంలే, తమంతా కూడా బాగున్నాము అనుకుంటున్నారు, తము ఎంతమంది కంటే చాలా బాగున్నామని ఫీల్ అవుతున్నారు. ఇవే అనేక మందిని ఏం చేస్తున్నాయి అంటే క్రైస్తవ్యాన్ని చూపించకుండా అడ్డుపడుతున్నాయి.
కాబట్టి అమ్మా, ఇది ఈ విశ్వాసం అనేది చాలా ఉన్నతమైన పరలోకపు విలువలు కలిగి జీవించడానికి నడిపిస్తుంది అనడానికైతే సందేహం లేదమ్మా. చాలా క్లియర్గా చెప్పారు సార్. మన దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, విశ్వాసం నష్టాలను కష్టాలను తీసుకొస్తుందా? ఓ అమ్మా, నిజంగా చెప్పాలి అంటే ఒక విషయాన్ని మనం నమ్మినప్పుడు ఆ నమ్మినటువంటి విషయం కొరకు ఖచ్చితంగా కొన్ని మనం రిస్క్ బేర్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం కష్టపడుతున్నాము అని ఫీల్ అవ్వం, మనం నమ్మిన దాన్ని సాధించబోతున్నాము లేకపోతే సాధిస్తున్నాము అనే సంతోషంలో ఉంటాం. కనుక ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రక్రియ అనేది ఒక రకంగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు నమ్మినోళ్ళు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటారు. కానీ నమ్మినోళ్ళకి అర్థమవుద్ది వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో అర్థమవుద్ది, నమ్మినోళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు దేన్ని సంపాదించుకోబోతున్నారో అర్థమవుద్ది, నమ్మినోళ్ళకి అర్థమవుద్ది వాళ్ళు ఏం పొందుకోబోతున్నారో అర్థమవుద్ది, నమ్మనోళ్ళకి ఏం అర్థమవుద్ది. కాబట్టి ఇప్పుడు నమ్మకము అనేది మన కష్టాలను తెస్తుంది అని కాదు, మన నమ్మకంలో మనం వేసే అడుగులను బట్టి మనం ఈ లోకం అంతా కూడా ఆ విషయాన్ని అంగీకరించదు కాబట్టి, సహకరించదు కాబట్టి కొన్ని కష్ట నష్టాలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ పలానా వాళ్ళకి కష్టాలు వచ్చినాయి కాబట్టి ఆయన నమ్మొద్దు అని ఇలాంటివన్నీ కూడా తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి. ఇవి ఏమాత్రం కూడా సరైనవి కాదు, వాస్తవం కూడా కాదు. నమ్మిన వ్యక్తికి నమ్మినటువంటి విషయం ఏంటో అర్థమైనప్పుడు ఇలాంటి ప్రచారాలు ఏమీ నమ్మడం. కనుక ఇలాంటి ప్రచారాలు నమ్మారు అంటే నమ్మిన వ్యక్తికి నమ్మిన విషయం ఏంటో అర్థం కాదు. అందుకని ఇలాంటివి నమ్మేసి నేను నమ్మాను నాకేం కలగలేదు అని ఇలాంటి ఒక ధోరణి ఏర్పరచుకుని వాళ్ళు మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. అది జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి కష్ట నష్టాలు వస్తాయని కాదు, మనం వెళ్ళే ఆ మార్గంలో మనం పొందుకోబోయేటువంటి ఆ రీచ్ అయిపోయేటువంటి విషయం కొరకు నమ్మాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. మనల్ని ఇంకొకరు అడిగారు, అసలు విశ్వాసం ద్వారా మనకి స్వస్థత కలుగుతుందా అని. స్వస్థత కలిగేదే విశ్వాసం ద్వారా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే స్వస్థత అనేది పెద్ద ప్రాముఖ్యమైనటువంటి టాపిక్. ఎందుకు అంటే యేసు ప్రభువుని కేవలం స్వస్థపరిచే డాక్టర్గా ప్రపంచానికి మనోళ్ళు చూపించేయడం మొదలుపెట్టారు. అంటే మీకే రోగం ఉన్నా కానీ తగ్గిపోద్ది, మీకే అనారోగ్యం ఉన్నా తగ్గిపోద్ది, ఇవి బయట వాళ్ళకి మంచి సాధనాలుగా మారిపోయినాయి. ఇలాంటి టీచింగ్స్ వలన ఏమైంది అంటే, లేకపోతే ఇలాంటి టీవీ ప్రచారాల వలన, ఇలాంటి యూట్యూబ్ ప్రచారాల వలన ఇప్పుడు క్రైస్తవుల మధ్యలో అసలు దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా ఇలాంటి వేరియేషన్స్ కూడా వచ్చేసాయి. కొంతమంది ఏమో స్వస్థపరుస్తాడని కొంతమంది, కొంతమంది ఏమో అసలు స్వస్థతలు ఆగిపోయింది అని కొంతమంది. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి, దీని మీద పెద్ద డిబేట్స్ అండి. స్వస్థతలు ఉన్నాయని పెద్ద డిబేట్స్, స్వస్థతలు లేవని డిబేట్స్. దయచేసి క్రైస్తవ సోదరులారా, నేను ఇలాంటి వాటి వల్ల మీరు ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నారో నాకు తెలియదు. మీరు ఇవ్వాలి అనుకున్న సందేశం వెనకాల ఉన్నటువంటి భావాలు ఎవరికి మేలు చేస్తాయో నాకు తెలియడం లేదు. కానీ వాస్తవంగా బైబిల్లో చెప్పబడే ప్రతి సందేశం కూడా మనుషులకు మేలు కలిగించే విధంగాను, మనుషులను పరలోకానికి తీసుకెళ్లే విధంగాను ఎంకరేజ్ చేస్తుందే. కానీ బైబిల్ అనవసరంగా మనుషులను మిస్లీడ్ చేయదని మనం గ్రహించాలి. కనుక స్వస్థతల గురించి చెప్పేవాళ్ళ గురించి ప్రత్యేకంగా ట్రోల్స్ చేసుకోవడం మనవాళ్ళు మనమే, లేదంటే ప్రత్యేకంగా వీడియోలు చేసుకోవడం మనమే, ఇవన్నీ కూడా సంఘానికి క్షేమమా అంటే క్షేమం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కనుక దేవుని స్వభావాల్లో, ఆయన చేయగలిగిన కార్యాల్లో, ఆయన చేయగలిగిన సామర్థ్యంలో, ఆయన ఎబిలిటీస్లో స్వస్థపరచడము అనేది ఒక ఎబిలిటీ, లేకపోతే ఆయన ఒక సామర్థ్యం. ఆయన ప్రజల యొక్క అవసరతను బట్టి స్వస్థపరచాలా లేదనేది ఆయన ఇష్టం. స్వస్థపరచడు అనేది ఎలా డిక్లేర్ చేస్తాం మనం? స్వస్థపరచడు అని మనం ఎలాగా 100% డిసైడ్ చేసి సమాజానికి సందేశం ఇస్తాం? చెయ్యాలా వద్దనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఇంతకు ముందు రోజుల్లో జ్ఞానం లేదు, మనుషులకు దేవుని యొక్క స్వస్థత అవసరమైంది, అప్పుడు చేశాడు. ఇప్పుడు మనుషులకు జ్ఞానం వచ్చింది, సమాజంలో మనుషులు బాగవడానికి, శరీరాన్ని స్వస్థపరచుకోవడానికి చాలా మార్గాలు వచ్చేసినాయి, ఆ జ్ఞానంతో సంపాదించుకున్నారు, మెడిసిన్స్ వచ్చేసినాయి. కనుక ఇప్పుడు అనవసరంగా ఇంత జ్ఞానం వచ్చేసిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని కొంతమంది ఇలా లాస్ అయిపోతున్నారు, అసలు మెడిసినే నేను వాడనండి అంటారు. కనుక ఈ సమయంలో ఇవన్నీ చాలా సెన్సిటివ్ థింగ్స్. దయచేసి ఈ ప్రపంచానికి మనం ఇచ్చే సందేశం, దేవుడు స్వస్థపరుస్తాడు అని మనం చెప్పడంలో తప్పు లేదు, కానీ
కనుక ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎందుకు స్వస్థపరుస్తాడు, ఇవన్నీ కూడా దేవుని పరిధిలో ఉన్న విషయాలు, అవన్నీ కూడా దేవుని యొక్క అధికారం క్రింద ఉన్న విషయాలు. వాటిని మనం డిసైడ్ చేయడం రైట్ కాదని ఖచ్చితంగా మనం గుర్తించాలమ్మా. సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. చెప్పమ్మా. స్వస్థత కావాలంటే విశ్వాసం ఉండాలంటున్నారు కదా, స్వస్థత పొందే వాళ్ళకు ఉండాలా? ఖచ్చితంగా నేను ఏం కావాలి అని నేను కోరుకున్నానో, నేను కావాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఇస్తారు అని నమ్మాను, వాళ్ళ మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు అంటే ఆ వ్యక్తి అలా ఇస్తాడు. అంటే సపోజ్ నాకు డబ్బు కావాలి, నాకు ఎవరి మీద నమ్మకం ఉండదు? డబ్బు లేని వాళ్ళ మీద నమ్మకం ఉండదా? డబ్బు ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉండదా? డబ్బు ఉన్న వాళ్ళ మీద. నేను ఎవరి కోసం ఎదుగుతాను? డబ్బు ఉన్న వాళ్ళ కోసం ఎదుగుతానా, డబ్బు లేని వాళ్ళ కోసం ఎదుగుతానా? డబ్బు ఉన్న వాళ్ళనే. అంటే ఇప్పుడు నాకు డబ్బు కావాలి అనుకుని నా మనసు కోరుకున్నప్పుడు డబ్బు నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గర ఉంది అని వెతుక్కుని ఆ ఫ్రెండ్ని అడుగుతానా, లేకపోతే డబ్బు లేని ఫ్రెండ్స్ని అడుగుతానా? డబ్బులున్న వాళ్ళని అడుగుతా. డబ్బులు ఉన్న వాళ్ళని అడుగుతాం. అలాగే ఎవరి దగ్గర అయితే ఎబిలిటీ ఉందో, ఏది చేయగలిగినటువంటి ఎబిలిటీ, ఇప్పుడు స్వస్థతే కాదు రక్షణే కానివ్వండి, లేదు అంటే పరలోకమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎవరు ఇవ్వగలరో వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడగడం, వాళ్ళ దగ్గర పొందుకోవడం అనేది మనం చేస్తాం. అలాగే జీసస్ క్రైస్ట్, ఎస్, ఆయన మనకు దేవుడు, దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకంలో కుమారత్వంలో ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితానికి స్వస్థత అవసరమైతే స్వస్థత కానివ్వండి, రక్షణ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆయన ద్వారానే మనకు కలుగుతాయి అని మనం నమ్ముతున్నాం. సార్ మరి కొన్ని మీటింగ్స్ లో మనం చూసినట్లయితే స్టేజ్ మీదకి పిలిచి స్వస్థత ఇస్తాము, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అంటున్నారు కదా, అసలు ఆ ప్రక్రియ ఏంటి? అమ్మా నిజంగా ఈ విషయం గురించి మాట్లాడితే కొంతమంది పాస్టర్ గారికి నేను ఖచ్చితంగా విరోధం అయిపోతానేమో. ఎందుకు అని అంటే, లేదంటే అసలు ఈయనేంటబ్బా అని వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అంటే ఏం తయారవుతానేమో. నేనైతే బైబిల్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్టయితే 100% నమ్ముతాను. దేవుని యొక్క స్వభావాల్లో, దేవుని గుణగణాల్లో, ఆయనలో ఏమున్నదో దాన్ని 100% నేను నమ్మేస్తాను. నేను సిద్ధాంతాన్ని నమ్మను, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, బైబిల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడిని అయితే నమ్ముతాను. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇది అందరూ చేయట్లేదమ్మా. ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి ప్రక్రియ కొంతమంది చేస్తున్నారు. మీరు గమనిస్తే క్రైస్తవుల్లో అందరూ చేస్తున్నారని మీరు అనుకోవద్దు, ఇలాంటి ప్రక్రియ కొంతమంది చేస్తున్నారు. చూసినట్లయితే పూర్వం కూడా ఇలాంటి ప్రక్రియ లేదు, చాలా తక్కువ మంది ఈ ప్రక్రియ చేశారు. ఆ ప్రక్రియ చేయడంలో చాలా అర్థవంతంగా జరిగింది అప్పటి ప్రక్రియ. మీరు ఒక్కసారి గమనిస్తే నాకు తెలిసిన వరకు చూసినప్పుడు చాలా మంది సువార్త ప్రకటించినటువంటి వారిలో ఇలాంటి ప్రక్రియ అనేది ఎక్కడి నుండి ఆరంభించబడింది అంటే టీజీఎస్ దినకరన్ గారి దగ్గర నుండి ఆరంభించబడింది. డీజీఎస్ దినకరన్ గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎంతో మంచి ప్రార్థనా పరులు. ఆయన ఒక ప్రోగ్రాం చేయాలి అంటే ఆయన ఎంతో భారభరితంగా ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉండి దేవుని దగ్గర నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆ కృపను పొందుకుని, లేకపోతే దేవుని యొక్క ఏర్పాట్లో నుండి ఆ కృపను పొందుకుని ఆయన ప్రజల మధ్యలోకి నిలబడి ఆయన ఇలాంటి ప్రక్రియను చేసేవాడు. అప్పుడు అనేక మంది విశ్వసించడం, అనేక మంది దేవుని వైపు త్రిప్పడం, అనేక మంది హిందువులు సైతం దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుణ్ణి వెంబడించడం, అనేక మందికి స్వస్థతలు కలగడం, దేవుణ్ణి గణపరచడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఉన్న కాలంలో ఏమైందంటే ఈ ప్రక్రియ ఏదో బాగుంది కదా అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారంటే, సమాజం ఎలాంటిదంటే ఏది బాగుంటే జనాల్లో ఏది బాగుంది అనిపిస్తే, అయితే జనాలు ఎక్కువగా ఏది ఫాలో అవుతున్నారంటే, ఇప్పుడు ఆ టైంలో దినకరన్ గారికి ఎటువంటి ఖర్చులు పెట్టుకోకుండానే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని లక్షల మందికి ఎదురయ్యేవాళ్ళం. ఈ రోజున చాలా మంది ఇలా తయారయ్యి మనకు కూడా జనాలు వస్తారు కదా అని మొదలు పెట్టేశారు. అయినా సరే జనాలు ఆయన దగ్గరకు వచ్చినంత మంది జనాలు రావడంలా, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో కలిగిన మార్పులు ఇప్పుడు వాళ్ళలో కలగట్ల. కాబట్టి ఈ ప్రక్రియను ఇలాగ మార్చేశారు. కనుక దేవుడైతే మారని దేవుడు అనడంలో సందేహం ఉంది. ఆయన కార్యాలు మారవు, ఆయన శక్తి మారదు, ఆయన సామర్థ్యం మారదు, కానీ వీళ్ళు ఫాలో అయ్యే విధానాలు మారుస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చులకన అవుతుంది. కానీ దేవుడు మారడు, ఆయన వెంబడించే తీరులో వెంబడిస్తే ఎప్పుడైనా ఆయన ఏ కార్యమైనా చేయడానికి శక్తిమంతుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా వ్యూవర్స్ కున్న ఎన్నో డౌట్స్ ని మీరు చాలా చక్కగా క్లియర్ చేశారు. ఓకే థ్యాంక్స్ అమ్మా. మనం క్లారిటీగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం అర్థం చేసుకుందాం. బైబిల్ ఏం బోధించింది, మన పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం, ఇలాంటివి గమనించుకుందాం. గమనించుకుని లోపాలు సరి చేసుకుందాం. కానీ ఇందులో నేను కోల్పోయేది ఏం లేదు, నేను ఎవరి నుండి ఏం ఆశించడం లేదు. ఒక వాస్తవాన్ని తెలియజేయడానికి జస్ట్ నేను కూర్చున్నానే, కానీ నేను గొప్పవాడిగా కనబడాలనో మిగిలిన వాళ్ళని కించపరచాలనేది నా ఉద్దేశం కాదమ్మా.
కాబట్టి మనం క్లారిటీగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకైతే సాగుదాం. మన వాళ్ళు కూడా అలాగే అర్థం చేసుకుని సాగాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా చాలా వందనాలు, చాలా థ్యాంక్స్. చూసారు కదండి, విశ్వాసం గురించి మీకున్న ఎన్నో సందేహాలను తీర్చామనుకుంటున్నాం. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం 10:30 నుండి 1:30 వరకు. ఆగదు ఈ పయనం